मेट्रो उदय न्यूज़ की स्वागत। ये पार्टी नुंडी एमएलए टिकेट इस्ते आ पार्टी कंडवा कप्पुकोवडानिकि सिद्धंगा उन्नारनि बीआरएस राष्ट्र नेता नीलमधु मुद्राज पेर्कोन्नारु। ई नेल 16न बीआरएस पार्टीकि राजीनामा चेस्तानानि तेल्चि चेप्पारु। पोस्टल बैलेट्लो ईसारि तप्पकुंडा तन पेरु उंटुंदनि एमएलएगा गेलवडं खायमनि पेर्कोन्नारु। पटंचेरि नियोजकवर्ग परिधिलोनि चिट्कुलु ग्रामंलो बीआरएस राष्ट्र नेता एनएमआर युवसेन चैर्मन चिट्कुलु ग्राम सर्पंच नीलमधु मुद्राज मीडिया समावेशं एर्पाटु चेशारु। अनंतरं नीलमधु मात्लाडारु, राष्ट्र व्याप्तंगा उन्न मुद्राज सामाजिक वर्गानिकि अन्यायं जरिगिंदन्नारु। ఈ నెల 16 నుండి మీ బిడ్డనే ఇంటింటికి వస్తున్నారని, ఈసారి ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ మీద నీలమధు పేరు ఉంటుందన్నారు। కార్యకర్తల అభిప్రాయాలు అభిష్ట మేరకే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు। కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టికెట్ ఇస్తే పార్టీ గుర్తుపై పోటీ చేస్తా, లేని పక్షంలో స్వతంత్రంగా పోటీ చేస్తానని తెలిపారు। ఈ నెల 16వ తేదీన కొత్తపల్లిలో బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తానని, ఏ పార్టీ అవకాశం ఇస్తే ఆ పార్టీ కండువా కప్పుకొని బరిలో దిగుతానని తెలియజేశారు। బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమంలో ఒక కార్యకర్త జెండా మోసి కష్టపడి పనిచేశానన్నారు। బీఆర్ఎస్ పార్టీపై ఇంకా నమ్మకం ఉంది, ప్రగతి భవనానికి పిలిచి మంత్రి హరీష్ రావు బండ ప్రకాశ్లు మాట్లాడినా ఇప్పటివరకు ఎలాంటి పిలుపు లేదన్నారు। ఈ నెల 16వ తేదీన మీ బిడ్డనే వస్తున్నా, కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అన్నారు। కేసీఆర్ ను స్ఫూర్తిగా తీసుకొని పనిచేశాం, కానీ వారు ముద్రాజ్ వర్గాన్ని పట్టించుకోలేదని తెలియజేశారు। గుడ్ మార్నింగ్ పటాన్చెరు కార్యక్రమంతో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు। అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకు, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, అదే విధంగా ఈ రోజు నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి నా వివిధ గ్రామాల నుంచి పడంచెరు కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చిన సంపండ కుల మత భేదాలు లేకుండా నాతోటి ఎన్ఎంఆర్ యువసేన తరపున గ్రామాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఈరోజు నీలమ్మధు అంటే ఒక మానవత బిడ్డ, ఒక సేవా గుణమున్న బిడ్డ అని చెప్పి పడంచెరు కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్కరు కూడా నన్ను మీ బిడ్డనని చెప్పి కడుపులో దీవించుకొని ఇంత దూరం ఈ నీలమ్మధుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక టికెట్ ఇవ్వలేరని చెప్పి ఆ రోజు 21వ తేదీ నుంచి స్టార్ట్ అయిన ఉద్యమం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నా జాతి ముద్రాజ్ జాతి కూడా నాకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్దతు తెలిపింది। ఆ ముద్రాజ్ జాతికి అన్యాయం జరిగిందని చెప్పి కమిటీలు, కోఆర్డినేటర్లు అందరినీ, అందరం కూడా ఓటర్ని ఎట్లా కన్విన్స్ చేసుకోవాలని చెప్పి మాట్లాడుకున్నాం। ఓటర్లు కూడా నన్ను దీవించాలి, ఎందుకంటే ఈరోజు ఎంతోమంది నన్ను టీవీ ద్వారా అక్కడ అందరూ కూడా చూసి అరే ఆ బిడ్డకు అన్యాయం జరిగింది, ఆ బిడ్డకు న్యాయం చేయాలి, ఆ బిడ్డ నిలబడితే మేము ఓట్లు వేస్తామని చెప్పి నాకు చాలామంది ఫోన్లు చేస్తారు। ఖచ్చితంగా చెప్తున్న అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, పెద్దలు, కాకలు, చిన్నాన్నలు అందరు కూడా పడంచెరు కాన్స్టిట్యూన్సీలు ఉన్న అందరూ కూడా మీ బిడ్డనై వస్తున్నా, మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు దీవించండి ఈ పడంచెరు భవిష్యత్తును, మనం అందరం కలిసి చేద్దాం, ప్రజల అభిప్రాయం, ప్రజలు ఏం కోరుకుంటారు, ప్రజలు కోరుకున్నట్టు తీర్చిదిద్దాం। ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు ఈ 4 ఏళ్లలో ఎమ్మెల్యే గారు గత 2 సంవత్సరాల సంది నేను చాలా యాక్టివ్గా అవుతుంటే నా మీద ఎన్నో కేసులు, తప్పుడు కేసులు పెట్టించిండు, ఇప్పటికీ ఉత్తగా కూడా నాకు సంబంధం లేకుండా కూడా ఎఫ్ఐఆర్లు చేపించిండు, ఎన్ని ఎఫ్ఐఆర్లు చేపించినా పార్టీ నాకు న్యాయం జరుగుతుంది। మీరు ఎట్లయితే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడుతుంటే హైదరాబాద్లో మిన్నను స్ఫూర్తిగా తీసుకొని రాళ్ళకత్వంలో అంబేద్కర్ విగ్రహం పెట్టి మీరు తెలంగాణలో తెచ్చిన వ్యక్తి కేసీఆర్ కాదు, కేసీఆర్ సార్ కాబట్టి ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో కార్యక్రమాలు చేసిన ఇంకా కూడా నమ్మకం ఉండే నాకు। నిన్నటి వరకు కూడా నాకు నమ్మకం ఉండే బీఆర్ఎస్ పార్టీ నన్ను పిలిచి టికెట్ ఇస్తుందేమో, ఈ జాతికి అన్యాయం జరిగింది, అందులో ముద్రాజ్ బిడ్డల దాంట్లో ఎవరు కూడా గట్టిగా నాయకుడు లేడు అని అంటుండే ఆ నాయకుడలో ఈ నీలమ్మధు ముద్రాజు అనేట ఆయన పడంచెరు నుంచి గట్టిగా ఉండు, అన్ని రకాలుగా సేవ గుణం ఉంది, ప్రజలలో ఎప్పుడు ఉంటాడు, ప్రజలతోటే ఉంటాడు కాబట్టి ఆయనకి ఇస్తాడని చెప్పి కూడా అనుకున్నా, నిన్నటి వరకు కూడా అనుకున్నా, నిన్న ఎందుకు అనుకున్నా అంటే ప్రగతి భవన్కు పిలిచినుండే నన్ను, హరీష్ అన్న, బండా ప్రకాష్ గారు కూడా పిలిచినుండే, ప్రగతి భవన్లో కూడా వాళ్ళు మాట్లాడిన విధానాలు కూడా నేను సానుకూలంగా మాట్లాడినండే నాకు, ఏమని మాట్లాడిండే గూడెం మహిపాల్ రెడ్డి గారు వాళ్ళందరూ ఉన్నప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి గారికి చెప్పారు హరీష్ అన్న గారు, బండా ప్రకాష్, ఆ జాతికి అన్యాయం జరిగింది మహిపాల్, మేము ఆ జాతికి ఏదైనా సీఎం గారు ఏ నిర్ణయం తీసు టచ్లో వచ్చారు, ఈవెన్ ఏఐసిసి నుంచి కూడా నాకు టచ్లో వచ్చారు, బీఎస్పీ నుంచి కూడా వచ్చారు, టీడీపీ నుంచి కూడా వచ్చారు, అన్ని పార్టీల వాళ్ళు కూడా, ఈవెన్ ఎంఐఎం కూడా నాకు టచ్లో వచ్చింది, అన్ని పార్టీల వాళ్ళకి ఒకటే చెప్పిన, ఎంఐఎం, టీడీపీ వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్పిన, వాళ్ళు ఈరోజు అని డిక్లేర్ చేస్తున్నారు, కాకపోతే అందరికీ ఏం చెప్పిన అంటే నేను ప్రజలలో ఉన్నానే, ప్రజలు నన్ను ఇంత దూరం నడిపించారు, బీఈటీఎల్ రాజేందర్కు ఏఐసీసీ కూడా ఒకటే చెప్పిన, మీరు జైన్ గమ్మంటారు, జైన్ గండి, జైన్ అయినాక మిమ్మల్ని కాపాడుకోవడం చూస్తాం, ఈయన కూడా గదే మాట అంటుండ్రు, ఇప్పుడే గది చూస్తా గదే గడపాడుకుంటా అంటుండ్రు, గది కాదు మాకు కావాల్సింది ఆత్మగౌరవం, ఎందుకంటే నీలమ్మధు ఇండివిజువల్గా ఎదిగిండు, నీలమ్మధుకు కండు వేసుకున్న రోజు నీలమ్మధుకు ముద్రాజుకు టికెట్ ఇస్తున్నామని చెప్పండి జాయిన్ అవుతా, అక్కడ ప్రజలలోనే జాయిన్ అవుతా అని చెప్పిన, ఈటెల రాజేందర్కి అదే చెప్పిన, కాంగ్రెస్ పార్టీకి కూడా అదే చెప్పిన, గుర్తు ద్వారానే వెళ్తా, గుర్తు
ప్రజలే మా మేనిఫెస్టో, ప్రజల సమస్యలే మా మేనిఫెస్టో, ప్రజలు చెప్పిందే మా మేనిఫెస్టో ఉంటుంది.